కరీంనగర్ కలెక్టరేట్ ముందు కూర్చొని తనకు న్యాయం చేయాలని చెప్పి వినూత్న నిరసన తెలుపుతున్నాడు ఇటు దుర్గం మనోహర్ అనేటువంటి ఒక సామాజిక కార్యకర్త. తను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కానీ తన భూమి వారసత్వంగా వచ్చినటువంటి భూమిని తనకు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఇటు అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి ఇటు డబ్బులకు కక్కుర్తి పడుతూ తను గతం లోపల కూడా ఇటు రేగుర్తి గ్రామం లోపల ఉన్నటువంటి భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి పలుమార్లు కూడా తను ఒక సామాజిక కార్యకర్తగా ఇటు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తన వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని తనకు ధరణి లోపల అన్ని డీడీలు కట్టి అవన్నీ చేసి కూడా తనకు రిజిస్ట్రేషన్ చేయాలంటే రిజిస్ట్రేషన్ చేయట్లేదు అని చెప్పి తనకు పూర్తిగా ఇటు పాస్బుక్లు ఇవన్నీ కూడా ఎలాంటి అంటే పూర్తిగా ఇటు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి అన్ని జెన్యునిటీగా ఉన్నా కానీ తనకు ఇటు వారసత్వంగా వస్తున్నటువంటి భూమి రిజిస్ట్రేషన్ చేస్తలేరు అని చెప్పి అయితే వినూత్న నిరసన తెలుపుతున్నాడు జిల్లా కలెక్టరేట్ ముందు. ఇక్కడ చూడొచ్చు మనకు విజువల్స్ లోపల కూడా ఒక విస్తారాకు లోపల పెండ డబ్బులు తర్వాత మందు ఇవన్నీ కూడా పెట్టి ఒక మందు డబ్బాలు పెట్టి తర్వాత నిరసన తెలుపుతున్నాడు. అసలు ఎందుకు నిరసన తెలుపుతున్నాడు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అసలు మీ ప్రాబ్లం ఏంది, మీకు అధికారులు అంటే ఫిర్యాదు చేస్తే ఎందుకు పట్టించుకోవట్లేదు? సార్, నా పేరు దుర్గా మనోహర్, కరీంనగర్ డిస్టిక్ కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామం, ప్రస్తుతం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్. నేను స్వచ్ఛందంగా ఒక సామాజిక సేవా కార్యకర్తను. నేను రేకుర్తిలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55 తర్వాత 137 మరియు నద్దినాల ప్రభుత్వ భూములను కాపాడాలని 2018 నుండి ఇప్పటి వరకు స్థానిక MRO నుండి మొదలు పెడితే కలెక్టర్, CCLA, ప్రజాదర్బార్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా రేకుర్తి గ్రామంలోని 18వ డివిజన్లో ఖాళీ స్థలాలలో బహుళాంతస్తుల నిర్మాణాలు మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులపై కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కమిషనర్ గారికి, CDMA వరకు. తర్వాత ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు తోటి దొంగ ఇంటి నంబర్లతోటి మీటర్లు మంజూరు చేస్తున్నారు అని చెప్పేసి దానిపైన కూడా లైన్ మ్యాన్ గారు గత ప్రభుత్వ హయాం లోపల జరిగినాయి, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అయితే ఎస్సీ గారికి తర్వాత మన విద్యుత్ సౌద దాకా ఫిర్యాదు చేసిన ఆ క్రమంలో మా నాన్నగారు కొత్తపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 432లో 2 ఎకరాల 16 గుంటల భూమి గత 35 సంవత్సరాల క్రితం మా నాన్నగారు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి మాకున్నది. అయితే మా నాన్నగారు బతికున్నప్పుడు బండ కిషన్ రెడ్డి గారికి 4 గుంటలు 25 గజాల జాగా అదే సర్వే నంబర్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. వారికి ఖాతా నంబర్ 96 ఇచ్చారు, పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు, అన్నీ క్లియరెన్స్ చేశారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా తల్లిగారికి వారసత్వంగా చేయించిన తర్వాత మేము 4 అన్నదమ్ములం అయితే నా వాటాకు రావాల్సిన 21 గుంట భూమి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ధరణి వెబ్సైట్లో 21,000 రూపాయలు డబ్బులు 27,000 రూపాయలు డబ్బులు చెల్లించి అన్ని క్లియరెన్స్ చేసుకొని MRO గారి ఆఫీస్కి వెళ్తే ఇది చేయడం లేదు. తర్వాత RDO గారి దగ్గరికి వెళ్ళిన చేయడం లేదు. ఇదే విధంగా జిల్లా కలెక్టర్ గారికి అయ్యా నా పరిస్థితి గిట్లుంది, నా భూమిని రిజిస్ట్రేషన్ చేస్తలేరని కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు RDO గారికి ఇచ్చారు. RDO గారు ఏమంటారు, ఆగు చూద్దాం అంటారు. ఇప్పటికీ నన్ను తిప్పి 6 నెలలు అవుతుంది ప్రజావాణిలు ఇచ్చి. అయితే MRO గారి దగ్గరకు వస్తే RDO గారి దగ్గరకు వమ్మంటారు. RDO గారు ఏమంటారు, కొద్దిగా ఆగు అంటారు. అసలు ఏంటి సార్ విషయం అని అంటే మొన్న ఏమంటుండు, నువ్వు మా రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేస్తావా, నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, నీది పట్టా భూమే చెయ్యం అనే నా మీద కక్ష పెంచుకొని ఉద్దేశపూర్వకంగా నా పట్టా భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదండి. ఇది దొంగ భూమి అయినట్టయితే బండ కిషన్ రెడ్డికి ఎట్లా చెప్తారు, నాది పట్టాదారు పాస్బుక్ అన్నీ ఉన్నాయి, 70 సంవత్సరాల పహానీ ఉన్నది, అన్ని క్లియర్ పట్టా భూములు. కేవలం చివరగా ఏం చెప్తారు మీరు అంటే మీడియా ముఖంగా అయితే ఏం చెప్తారు, ఎవరికి ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు? న్యాయంగా నేను అన్యాయం జరుగుతుందని న్యాయబద్ధంగా నేను ప్రజాస్వామికంగా ఫిర్యాదు చేస్తే వారు నాకు ఇచ్చిన గురుతనంగా వారు నా మీద కక్ష సాధింపు చర్య చేసి నా పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేస్తలేరు. దయచేసి మీడియా ద్వారా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళాలి, అదేవిధంగా నాకు నా పట్టా భూమి రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరుకుంటున్నా. గతంలో కూడా గత కలెక్టర్ గారు ప్రభుత్వ భూముల మీద ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత TPF అని మార్కింగ్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంటు సంయుక్తంగా. చేసిన తర్వాత ఆ ఫైలు RDO గారి దగ్గర ఉన్నది, కరీంనగర్ RDO గారి దగ్గర ఉంది. ఆ ఫైల్ కనుక తీసినట్టయితే చాలా అవినీతి అక్రమాలు బాగా బయటికి వెళ్తాయి. ఈ క్రమంలో ఈ అవినీతి అధికారులకు నిదర్శనంగా నా నిరసన వినూత్న రీతిలో ఏమి నిరసన తెలుపుతున్నా అంటే, ఇస్తారాకు 10 రూపాయల లోట్లు, ఆఫీసర్ ఛాయిస్, గోపెండ, ఇది అవినీతి అధికారులకు ఇది నిదర్శనంగా, ఇది వారికి నిదర్శనంగా ఈరోజు నిరసన తెలుపుతున్నా. ఇది మొత్తానికైతే రేగుర్తి గ్రామం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని చెప్పి గతం లోపల అధికారులకు పరుమాదు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం లోపల రెవెన్యూ అధికారులు తనకు కక్ష కట్టి తనకు వారసత్వంగా వస్తున్నటువంటి భూమిని
తన పేరున రిజిస్ట్రేషన్ చేయక గత 6 నెలల నుంచి కూడా తనను ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి, అయితే తన సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి జిల్లా కలెక్టర్ అని చెప్పి మనోహర్ వేడుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ కన్వర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.